ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మరొకసారి మీ అందరికీ ఉదయకాలం ముందు ప్రత్యేకమైనటువంటి వందనాలు శుభములు తెలియచేస్తూ ఉంటున్నాం. మరి దేవుడు మరలా మరొక పరిశుద్ధ దినం ముందు ఆయన ఆరాధించడానికి మనల్ని సజీవ లెక్కలో ఉంచిన విధానం బట్టి యేసయ్యకు మహిమ కలుగునుగాక. చెప్దామా? ఆమేన్. మంచిది, దేవుని వాక్యాన్ని విందాం. దానికంటే ముందుగా చిన్న ప్రార్థన చేద్దాం. యేసయ్యా, మీకు వందనాలు. ఇంతవరకు కూడా మీరు మాకు తోడుగా ఉన్నారు. పాటల ద్వారా, ఆరాధన ద్వారా మీరు మహిమ పొందారు. నీకు వందనాలు. మరి కొద్ది సమయంలో ప్రార్థించాం, మా ప్రార్థనలను మీరు ఆలకించారు. వందనాలు. నువ్వు చేయబోతున్న నూతనమైన కార్యం అంతటం బట్టి నిస్తుతిస్తూ ఉంటున్నాం. అది కాలం ముందు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి బలపరచండి. వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, కానీ దేవుని నోటి నుంచి ప్రతి మాట వలన జీవించినని మీరు సెలవిచ్చిన మాటను బట్టి మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరితో నీవు మాట్లాడి ప్రతి హృదయం నీ వాక్కు కొరకు తెరవమని ప్రార్థిస్తూ నీకు వందనాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి చెప్పినటువంటి విషయాల కొరకు మీరు ప్రార్థనతో ప్రార్థన చేస్తూ ప్రార్థన పూర్వకంగా ఉండాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. మరి రేపు రాత్రి కాలం నుండి మరొకసారి తెలియపరుస్తున్నాను. రేపు రాత్రి కాలం నుండి ప్రత్యేకంగా మరి సంఘంలో ప్రతి రాత్రి వేళ ప్రార్థన జరుగుతాయి. అనుకో ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. మంచిది, దేవుని వాక్యాన్ని మనం విందాం. ఉదయ కాలం ముందు నేను మీతో అందించాలని ఆశపడుతున్నటువంటి విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మకు మనం లోన్ అవ్వటం. పరిశుద్ధాత్మకు మనం లోన్ అవ్వటం. పరిశుద్ధాత్మకు లోన్ అవ్వటం అంటే మన జీవితంలో ఇంగ్లీష్లో ఈల్డింగ్ టు ద హోలీ స్పిరిట్ అంటారు. ఈల్డింగ్ టు ద హోలీ స్పిరిట్ అంటే తెలుగులో దానికి అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మకు మనము లోనైన వారుగా ఉండటం. మన జీవితంలో దేని చేత మనం కొంతమంది జీవితాలను బట్టి ప్రభావితం అవుతాం, అలాగే కొన్ని వాటిని బట్టి మన జీవితంలో పరిస్థితులను బట్టి కూడా ప్రభావితం చెందుతాం కూడా. అర్థమైందా? సో నా జీవితంలో ఎదుర్కొనే పరిస్థితులను బట్టి, పరిస్థితులు నన్ను ప్రభావితం చేస్తే నేను దేని చేత ప్రభావితం చెందినట్లు? పరిస్థితుల ద్వారా మీరు మాట్లాడాలి. అలాగే పరిస్థితులను బట్టి ప్రభావితం అవుతాం మాత్రమే కాకుండా, కొంతమంది జీవితాల్లో విజయం సాధించాలి అనే విషయానికి వచ్చేసరికి ఎన్నిసార్లు విజయం పొందాలి అని ఆశిస్తున్న విజయం పొందలేని పరిస్థితులు ఉన్నటువంటి సమయాల్లో ఏం చేస్తారు అంటే, వారు ప్రభావితం అవ్వడానికి అంటే విజయం పొందే విషయంలో ఎలా ప్రభావితం అవ్వాలో దాని గురించి, ఎలా విజయాన్ని పొంది వారు ప్రభావితమైన వారై ఉన్నారో ప్రజలు వారి కొరకు ఎత్తుక్కొని వారి జీవితాన్ని తీసుకొని దాని ద్వారా ప్రభావితం అయ్యి దానికి లోన్ అయ్యేవారుగా ఉంటారు. మీకు అర్థమైనా చెప్పింది? ఇప్పుడు ఎక్కువగా మనం చూస్తున్నట్లయితే ఇన్స్పిరేషన్ అని చెప్పని అనేకమైనటువంటి కోచింగ్ సెంటర్లు ఎక్కువైపోయినాయి ప్రపంచంలో. కారణం ఏంటి? ప్రభావితం, నువ్వు విజయవంతుడిగా అవ్వాలనుకుంటున్నావు కానీ నీకు తెలియట్లా, సో కనుక ఇది ఉండాలి నీకు, నువ్వు ఇది తెలుసుకోవాలి, ఇది తెలుసుకోవాలి. అంటే ఏదో ఒక విషయంలో మన అందరి జీవితంలో మనం ప్రభావితం అవుతూ ఉన్నాం. మీకు అర్థమవుతుందని మాట్లాడుతుంది. సో ప్రభావితం చెందుతూ ఒక సమయానికి వచ్చేసరికి మనం దేని చేత ప్రభావితం చెందుతూ ఉన్నామో ఆ విధానాన్ని బట్టి మనం కొద్దిగా మనం ముందుకు వెళ్ళేసరికి దానిని బట్టి మనం దేనికి ప్రభావితులమై అవుతూ ప్రభావితం చెందుతున్నామో దానికి లోన్ అవుతాం. సో లోన్ అయిన దానిని బట్టి
అదేవిధంగా మన జీవితంలో జరగడానికి మనం ఆశిస్తూ ఉంటాం. ఎందుకు? ముందు ప్రభావితం అయ్యాం కనుక ఆ ప్రభావితాన్ని బట్టి మనం ముందుకు వెళ్తూ ఒక సమయానికి వచ్చేసరికి దానికి లోన్ అయ్యాం కనుక ఇప్పుడు ఆ లోన్ అయిన దాన్ని బట్టి మన జీవితం అదే విధంగా మనం జీవించడానికి ఆశిస్తాం. అర్థమవుతుందా? అలాగే మన జీవితంలో దేవుని వాక్యంలో నుంచి మనం గమనిస్తున్నట్లయితే చాలాసార్లు మనము ఆత్మీయ జీవితంలోకి వచ్చేసరికి దేవుడు ఆశిస్తున్న విషయం ఏంటంటే మనము ప్రతి దినము కూడా దేవుని ఆత్మ చేత అంటే పరిశుద్ధాత్మకు మనము లోన్ అవుతూ పరిశుద్ధాత్మ దేవుని చేత మనము ప్రభావితమైనటువంటి వారి వలె మనము జీవించాలని దేవుడు ఆశిస్తూ ఉంటున్నాడు. కానీ చాలా మటుకు మనం ఏం చేస్తూ ఉంటున్నామంటే మన జీవితంలో ఎదుర్కొనే సమస్యలను బట్టి అనేకసార్లు దేవుడు మనతో ఉన్నాడు అనే విషయాన్ని కూడా మనం మర్చిపోతూ సమస్యలను బట్టి వాటినే మనం ఆలోచన చేస్తూ వాటికే ప్రభావితం అయిపోతూ దానికి లోనైపోయి విజయాన్ని పొందలేని వారి వలగే అయిపోతున్నాం. ప్రతి ఒక్క వ్యక్తి విజయం పొందాలి అనే ఆశ ఉంటుంది. ప్రతి ఒక్కరూ విజయాన్ని పొందుతూ సంతోషకరమైన జీవితంలో జీవిస్తూ మంచి ఉన్నత స్థితిలో ఉండాలి అనే ఆలోచన అందరూ కలిగి ఉంటారు. కానీ ఆలోచన కలిగి ఉండే విషయంలో దాని మటుకు సాధనము చేసి విజయాన్ని పొంది ఉన్నత స్థితిలోనికి వెళ్ళగలిగేటువంటి ప్రజలు మాత్రం చాలా తక్కువ. అవునా? అందరూ వెళ్ళలేరు. అందరికి ఆశ ఉంటుంది కానీ అందరూ వెళ్ళలేరు, చేయలేరు. అందుకే మనము మన జీవితంలో మనము చేయలేని వారి వలె ఉంటే మనము దాన్ని సాధించగలిగే విధానంలో మనను ముందుకు నడిపించే వ్యక్తి ఎవరు అంటే పరిశుద్ధాత్మదేవుడు. ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమవుతుందా? అందుకే మనము ప్రతి దినము కూడా నేను ఇందాక మాట్లాడుతున్న మాట, అందుకే మనం ప్రతి దినము ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మ దేవుని చేత మనము ప్రభావితం అవుతూ పరిశుద్ధాత్మ దేవుని పని విషయమై మనము ప్రతిరోజు కూడా ఆయనకు లోనయ్యే వారమై మనము ఉండాలి. ఎప్పుడైతే మనం ఆయనకు లోనవ్వగలిగిన ప్రజలమై ఉంటామో ఆయన నడిపిస్తాడు గనక, సహాయం చేస్తాడు గనక, ఆయన మనల్ని ఆదరిస్తాడు గనక, ఆయన మనకు ఆలోచన ఇస్తాడు గనక, ప్రతి విషయంలో ప్రతి విధానంలో మనం ఎలా ఉండాలో ఆ మటుకు మనం ఎలా నిజమైనటువంటి విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని ఎలా జీవించాలో అట్టి విజయపదమైనటువంటి రీతిలో ఆయన మనలను నడిపిస్తాడు. ఆమెన్, హల్లెలూయా. ఎప్పుడు నడిపిస్తాడు? మనం ఆయన పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడిన వారమై, లేకపోతే పరిశుద్ధాత్మ దేవునికి లోబడిన వారమై, లేదా పరిశుద్ధాత్మ దేవునికి దేవుని చేత ప్రభావితమైన వారమై అవుతూ పరిశుద్ధాత్మ దేవునికి లోనైన వారుగా మనం ఉన్నప్పుడు, అంటే నేను కాదు చేయవలసింది, నాలో నుండి ఆయన జరిగించాలి. అందుకే నా శక్తికి దేవుని వాక్యం ఉంది, జకరియాలో అంటాడు, శక్తి చేత కాదు బలము చేత కాదు కేవలము నా ఆత్మ ద్వారా నేను దీనిని జరిగించుచు ఉన్నాను అని అన్నాడు. అంటే దేని చేత దేవుడు చేస్తాడు? దేవుని ఆత్మ ద్వారా, పరిశుద్ధ ఆత్మ దేవుడు చేస్తాడు. ఈ దినాల్లో మనకు అతి ప్రాముఖ్యమైన వ్యక్తి, అతి ప్రాముఖ్యంగా మనకు అవసరమైన వారు ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రి అయిన దేవుడు పరలోకమందు ఉన్నాడు. యేసయ్య ఈ లోకానికి వచ్చాడు మానవుడిగా దేవుడు అయి ఉండి, ఆయన తన ఆయన ఎందు కొరకు వచ్చాడో ఆ పనిని సంపూర్ణంగా సమాప్తపరిచాడు. మన కొరకు, మన పాపముల కొరకు అని సిలువలో మరణించాడు, సమాప్తపరిచాడు. ఇప్పుడు ఈ అంచె దినాల్లో మనకి లోకంలో ఎవరిని దేవుడు ఉంచాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మనలో తన కార్యాన్ని యేసు ప్రభువు తిరిగి వచ్చే వరకు కూడా ఈ లోకంలో ఆయన సంచరిస్తూ జీవిస్తూ మనల్ని సంపూర్ణ పదమైన విధానంలో ఆయన మనల్ని నడిపించేటువంటి విధానంలో ఈ లోకంలో పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఉన్నాడు. హల్లెలూయా. ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా. సో చాలా మటుకు మన జీవితంలో విజయం పొందాలి, విజయాన్ని సాధించాలి అనుకుంటూ కూడా మనం అటు విధానంలో జీవించలేని ప్రజలుగా అయిపోతుంటున్నాం. అందుకే ఈరోజు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నీ నా జీవితాన్ని ఏ మానవుడు కాదు ప్రభావితం చేయాల్సింది. నీ నా జీవితాన్ని మనలకు మనమే పరిశుద్ధాత్మ దేవునికి, పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రభావితం అవ్వగలిగిన వారుగా, పరిశుద్ధాత్మ దేవుడు ప్రభావితం చేసే కొలది, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రభావితం అవ్వే కొలది మనం ఆయనకు లోనవ్వగలిగిన వారమై ఉన్నప్పుడు ఆయన మనను నడిపించే విధానంలో విజయపదమైనటువంటి రీతిలో మనలను ముందుకు నడిపిస్తాడు. హల్లెలూయా. ఏ విషయాన్ని గురించి కూడా మనం భయపడవలసినటువంటి అవసరము లేదు. కారణం ఏంటంటే
ఆయనకు ఆయన పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం ప్రభావితం చెందగలిగిన వారమై, మనము ఆయనకు లోనవ్వగలిగిన వారమై ఉన్నప్పుడు ఆయన మనకు ఏ విధమైనటువంటి ధైర్యాన్ని ఇచ్చి మనల్ని ముందుకు తీసుకువెళ్లాలో ఆయనటి ధైర్యంతో మనల్ని ముందుకు నడిపిస్తాడు. క్రైస్ ద లార్డ్, హల్లెలూయా చెప్దాం హల్లెలూయా. సో చాలామంది క్రైస్తవ జీవితం, క్రైస్తవ విధానం అని అంటే ఇది ఒక మతపరమైనది, మత విధానము అని అనుకుంటారు. నేను చెప్తాను, ఇది మతపరమైనటువంటిది కాదు. దేవుని వాక్యం నుండి ఏసయ్య మతాన్ని తీసుకురాలేదు, ఏసయ్య మత బోధకుడు ఈ లోకానికి రాలేదు. యేసు ప్రభువు దేవుని వాక్యం మత్తయి సువార్త 4:17 రాయబడింది. అక్కడ అంటాడు, దేవుని రాజ్యము అప్పటి నుంచి యేసు పరలోక రాజ్యము సమీపించింది గనక మీరు మారు మనసు పొందడాన్ని ప్రకటింప మొదలు పెట్టిన మత్తయి సువార్త 4:17. అంటే దేని గురించి బోధించాడు ఆయన? యేసు ప్రభువు దేని గురించి బోధించిన వాడై ఉన్నాడు ఆయన? దేవుని రాజ్యము, పరలోక రాజ్యం అని ఉంది. అంటే ఇంగ్లీష్లో మాట కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని రాయబడింది. సో యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి క్రైస్తవత్వం, క్రైస్తవ విధానం, క్రైస్తవం ఇది, క్రైస్తవత్వం అది అని ఆయన చెప్పుకుంటూ మతాన్ని బోధిస్తూ మతమైన విధానంలో ఈ లోకానికి వచ్చినటువంటి వాడు కాదు ఆయన. క్రైస్తవ జీవితం అంటే, క్రైస్తవ విధానం అంటే దేవునితో మాట్లాడడం, దేవునితో జీవించడం, దేవుని విధానాల్లో మనము నడవడం, ఇదే క్రైస్తవ జీవితం అంటే. హల్లెలూయా. ఏ వ్యక్తి కూడా, ఎవరు కూడా నిన్ను చూసి నా కుమారుడు నా కుమార్తె అని ఎవడు అనడు, కేవలం యేసయ్య తప్ప. అవునా? ఎందరు తన నామమందు విశ్వసిస్తారో వారందరూ దేవుని పిల్లలవుటకు వారికి అధికారము ఉన్నది అని యోహాను సువార్త 1:12 రాయబడి ఉన్నది. మనమందరం దేవుని పిల్లలమై ఉన్నాం, మనమందరం దేవుని కుమార్తెలము, దేవుని కుమారులమై ఉన్నాం. హల్లెలూయా. సో చాలామంది ఇది ఒక ఆలోచన ఉంటా ఉంటుంది, ఆయన రాజుగా ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో దాన్నే బోధించాడు తప్ప మతాన్ని గురించి ఆయన బోధించలేదు. ఈరోజు అనేకమైనటువంటి విధానాలు మతపరమైనటువంటి రీతిలోకి అనేక మంది క్రైస్తవ విధానాలను మారుస్తూ వస్తున్నారు. సో అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేని చేత నడిపించబడుతూ ఏ ఆత్మకు లోనవ్వగలిగే వారమై ఉంటున్నామో మనం అర్థం చేసుకోవాలి. మనం ఎప్పుడైతే మనం దేవుని వాక్యం ఉంది చూద్దాం ఒకసారి ముందు. యోహాను సువార్త 16:13 చూస్తే ముందు యేసు ప్రభువు వారు పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడుతూ ఆయన ఏం పరిచయం చేస్తూ వచ్చాడు అనంటే ఆయన ఆదరణకర్త అని అన్నాడు. ముందు 14:14 చూద్దాం. యోహాను సువార్త 14:15 చదువుకుంటూ వస్తే ఇక్కడ పరిశుద్ధాత్మ గురించి చెప్తాడు. యేసు ప్రభువు వారు పరిచయం చేస్తూ ఉంటాడు ఆయన గురించి. యోహాను సువార్త 14:15 చూస్తే, మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును, నా మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించిన. లోకం ఆయన చూడలేదు, ఆయన ఎరుగులేదు గనక ఆయనను పొందునేరదు. మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మిమ్మును అనాథులుగా విడువను, మీ వద్దకు వత్తును, కొంతకాలమైన తర్వాత లోకమునను మరి ఎన్నటికీ చూడదు, అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుతున్నాను గనక మీరును జీవింతురు. చాలు. ఇంకా తర్వాత మనము 25:25 ఈ మాట అంటాడు, నేను మీ వద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని ఆదరణకర్త అనగా తండ్రి నా నామున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును. ఇంకా 16:16 వచ్చేసరికి ఇంకేమంటాడు, 3 విషయాలు చెప్తాడు ఇక్కడ. పరిచయం చేస్తున్నప్పుడేమో ఆదరణకర్త అంటూ మీతో ఉంటాడు, మీలో ఉంటాడు అని అంటూ ఉన్నాడు. తర్వాత ఇక్కడ అదే 14:25 చదువుకుంటే ఆయన ఏమన్నాడు, నేనేం బోధించానో అవన్నీ మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు అని అంటూ, ఇప్పుడు 16:8 ఒప్పింప చేస్తాడు అని అంటాడు. ఒకసారి 8:6 చదువుదాం, నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండి ఉన్నది, అయితే నేను మీతో సత్యము చెప్పుచాను, నేను వెడలిపోవటం వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయన మీ యొద్దకు పంపుదును, ఆయన వచ్చి పాపమును గురించి నీతిని గురించి లోకమును ఒప్పింప చేయును. తర్వాత 13:13
పదమూడవ వచనానికి మనం వద్దాం. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వినో వాటిని బోధించి సంభవింపు సంగతులను సంభవింపు బోవు సంగతులు మీకు తెలియజేయును. సో ఇక్కడ మనం గమనిస్తూ ఉంటున్నట్లయితే యేసు ప్రభువు వారు పరిశుద్ధాత్మ గురించి పరిశుద్ధాత్మ దేవుని గురించి చెప్తూ ఉన్నాడు. మనలను సంపూర్ణ విధానంలోనికి సంపూర్ణ పరిచేటువంటి రీతిలో మనల్ని నడిపిస్తున్నటువంటి వారు ఈ ఆఖర దినాల్లో అంచె దినాల్లో నడిపిస్తున్న వారు ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే ఆ ఏడో వచనంలో మనం చూస్తే నాయన నువ్వు వెళ్ళిపోతే మాకెట్లా అని అంటూ ఉన్నారు ప్రజలు. శిష్యులు అంటూ ఉంటే అరే నాయన నేను వెళ్ళకపోతే మీకు ప్రయోజనం ఉండదు, నేను వెళ్తేనే ప్రయోజనం, ఎందుకంటే నేను వెళ్ళటం ద్వారానే నేను ఎవరినైతే ఆదరణకర్త అని చెప్పానో ఆయన నేను వెళ్ళిన తర్వాత ఆయన మీ వద్దకు నేను పంపిస్తాను అని అంటూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన వచ్చి ఏం చేస్తాడు, మిమ్మల్ని ఒప్పింపజేయటమే కాదు సర్వసత్యం నడిపిస్తాడు. అలాగే ఏదైతే జరగవలసి ఉన్నదో జరగబోతుందో వాటిని గురించి తెలియపరుస్తాడు. అంత మాత్రం కాకుండా మీకేం చేస్తాడు, బోధిస్తాడు. ఆయన ఏ బోధిస్తాడు, కొత్త వాటిని కాదు, నేనేం చెప్పాను అదే జ్ఞాపకం చేసి బోధిస్తాడు అంతే. సో పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో లేనప్పుడు ఆయన మనకు ఏది నేర్పించడానికి ఆశిస్తూ ఉంటాడో మనం నడిపించబడే విషయంలో దానిని మనము సరైన విధానంలో నేర్చుకోలేము ఆయన మన జీవితంలో లేకపోతే. అర్థమైందా? సో చాలామంది జీవితంలో బయట బాహ్య ప్రపంచంలో మనం చూస్తే ఈరోజు యవనస్తులు కావచ్చు, అనేక మంది వారు అనేక మంది ప్రజలు కావచ్చు. సో వారి ఆలోచన అంతా ఎటువైపు ఉన్నది, విజయం పొందాలి, నేను డబ్బు సంపాదించాలి, నేను గొప్ప మంచి ఉన్నత స్థితిలో ఉండాలి. ఇప్పుడు దాని కొరకు ఏం చేస్తున్నారు, ఎవరో ఒకడు ఏదో ఒక విధానంలో ప్రభావితం ఇచ్చే వ్యక్తిగా, ప్రభావితం చెందే వ్యక్తిగా, తద్వారా తన మనసు మార్చబడే విధానంలో, వారు తన ఆలోచనలు మార్చుకునే విధానంలో ఉండినట్లుగా అనేకమైనటువంటి విధానాల గురించి వారు చెప్తూ ఉంటున్నారు లోకంలో. అవునా కదా? కోచింగ్ సెంటర్ చాలా ఉన్నాయి ఇప్పుడు ఈ మధ్యకాలం ఎక్కువగా వచ్చినాయి. అంటే ఒకప్పుడు ఎవరు అవసరం లేదనటువంటి విధానంలో నుంచి ఇప్పుడు ఎవరో ఒకరు అవసరమయ్యే విధానంలోనికి వచ్చారు. ప్రభావితం అయి విజయవంతమైన విధానంలోకి రావాల్సి వచ్చే విధానంలో. అదే సమయంలో ఇప్పుడు మన దేవుని ఎరిగిన ప్రజలుగా మన జీవితంలో మన జీవితాన్ని గురించి ఆలోచన చేస్తే మనల్ని కూడా ఎవరో ఒకరు వెనకాలను నెట్టాల్సిన అవసరం వస్తుంది ప్రతిసారి కూడా. అర్థం అవునా కదా? ఎవరో ఒకరు నెట్టాల్సి వస్తుంది. ఆయన నాతో ఉన్నాడు కనుక నేను చేయగలుగుతానని ఆలోచనతో మనం అడుగు ముందుకెళ్ళలేకపోతున్నాం. అందుకే ఏం మాట్లాడాలని ప్రయత్నిస్తానంటే ఆయన నీకు ఏది బోధించడానికి ఇష్టపడుతున్నాడో దానిని నీవు సరైన విధానంలో నేర్చుకునే మనసు నీవు లేకుండా ఆయన నీలో లేకపోతే, నీవు ఆయన నీలో లేడు కనుక మొట్టమొదటిగా ఆయన బోధించేది నీకు అర్థం కాదు, ఆయన బోధించినా నువ్వు తెలుసుకోలేవు నీలో లేడు కాబట్టి. అందుకే ఆయన నాలో ఎప్పుడు కూడా ఉండాలి. సో నాలో ఎప్పుడు ఆయన ఉండాలి అంటే నేనేం చేయాలి, దేవుని ఆత్మ చేత అంటే పరిశుద్ధ ఆత్మ దేవుని చేత నేను ప్రభావితం అవుతూ ఆయన ఆత్మకు నేను లోన్ అవ్వగలిగిన వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. ప్రశ్నలో అర్థమవుతుందని చెప్తే మాటలు లోన్ అవ్వగలిగిన వ్యక్తిగా నేను ఉండాలి. సో ఎప్పుడైతే నేను అలా లోన్ అవ్వగలిగిన వ్యక్తిగా ఉంటానో అప్పుడు నాకు దేవుడు ప్రతి విషయంలో నేను ఎలా వెళ్ళాలో, ఎలా నడిపించబడాలో, ఎలా విజయాన్ని సాధించాలో, నా పరీక్షల్లో, నా ఉద్యోగంలో, నా భవిష్యత్ జీవితంలో నేను ఎలా విజయవంతమైన విధానంలో వెళ్ళాలో అటు విజయవంతమైన విధానంలో ఆయన నన్ను నడిపిస్తాడు. ప్రైస్ ద లార్డ్. హల్లెలూయా. అర్థమవుతుందా? హల్లెలూయా. అలాగే ఇంకా పరిశుద్ధాత్మ దేవుని విధానంలో మనం మాట్లాడుకున్నట్లయితే ఇంకా ఆయన ఏం చేస్తాడంటే ప్రార్థన విషయంలో మనకు సహాయం చేస్తాడంటాడు. రోమా 8:26 మనం గమనిస్తే చాలాసార్లు మనం విన్నాం దాని గురించి. రోమా 8:26 అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి ఏం చేస్తాడంట చెప్పండి, ఏం చేస్తున్నాడు అంటే నేను దేవుని ఆత్మ విషయమైనటువంటి విధానంలో దేవుని ఆత్మ సహాయాన్ని నేను పొందాలి అంటే ఖచ్చితంగా ఆయనకు లోన్ అవ్వగలిగిన వ్యక్తిగా నేను ఉండాలి. దేవుని ఆత్మకు, దేవుని ఆత్మకు నేను లోను కాని వ్యక్తిగా, పరిశుద్ధాత్మ దేవునికి నేను లోను కాని వ్యక్తిగా
ఉన్నట్లయితే ఆయన నాకు చేసే సహాయాన్ని నేను పొందలేను. ఇక్కడ నీ సమస్యలోంచి సహాయం చేసి విడిపిస్తాడనే దాని గురించి మాట్లాడలేదు ఇక్కడ. కానీ ప్రతి విధానంలో ఆయన సహాయం చేస్తాడు అంటున్నాడు. ప్రాముఖ్యంగా ఎక్కడ? నీ బలహీనమైనటువంటి సమయాల్లో. అర్థమవుతుంది మాట్లాడేది? మన బలహీనమైన సమయాలలో అటువలే ఆత్మయు మన బలహీన చూచి మనకేం చేస్తాడంట, మనం ప్రేమించే విషయంలో, మనం సమకూర్చే విషయంలో, అంటే ఒక విధానంలో మాట్లాడితే మనం చాలాసార్లు నేను సరిగా ఉండాలి అని ఆశిస్తూ ఉంటాం, కానీ ఎక్కడో చోట బలహీనలు పడతానే ఉంటాం. భర్త అనుకుంటాడు నా భార్య నేను బాగా ప్రేమించాలని, తల్లిదండ్రులు అనుకుంటారు నా బిడ్డలు నేను బాగా ప్రేమించాలని, అదే సమయంలో నేను బాగా పోషించాలి అని తండ్రి అనుకుంటాడు. బిడ్డలు మా అమ్మ నాన్నలు మంచిగా చూడాలనుకుంటారు, లేదా మా అమ్మ నాన్న వాళ్ళు అంటున్నారు కాబట్టి నేను మంచిగా ఉండాలి అని ఆశిస్తారు. కానీ ఎక్కడో చోట ఏదో ఒక విషయంలో, ఎక్కడో ఒక విధానంలో ఒక బలహీనత ఏర్పడటం బట్టి ఆ బలహీనత అంతకంతకు అది బలమైనదిగా అవటం ద్వారా అది ఎలా జయించాలో అర్థం కాని పరిస్థితులు అయిపోయి ఆ బలహీనతకు లోనైపోయి ఇంకా చాలా దిగజారినటువంటి స్థితులు అయిపోతున్నాడు విధానంలో ఈరోజు చాలామంది ఉన్నారు. నేను చెప్పే మాటలు వాస్తవేనా? అంటే బలహీనతను జయించగలిగిన బలము లేదు, కానీ ఆ బలహీనతే పెద్ద బలంగా అయిపోయింది. ఎందుకు అంటే నేను దానిలోంచి బయటికి రాలేకుండా నేను బయటికి రాలేనటువంటి స్థితిలో అదే బలమైందిగా అయిపోయింది నాకంటే కూడా. అర్థమని చెప్పింది? అందుకే ఇప్పుడు వాటన్నిటి నుంచి నీవు జయము పొందాలి అంటే నీకు సహాయం చేసే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పరిశుద్ధాత్మదేవుడు. ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే నీ బలహీనత ఏంటో నేను ఒకసారి చెప్పాను, నీ సామర్థ్యత నెరిగిన దేవుడు అని. దానిలో ఒక మాట నేను జ్ఞాపకం చేశాను, మీకు గుర్తుందో లేదో, ఆయన నా బలాన్ని, నా బలహీనతను, నా శక్తిని, నా సామర్థ్యాన్ని దేవుడు ఎరిగినవాడు. ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన ఎరిగినవాడు, ఎరిగినవాడు. చాలాసార్లు దేవుడు, కొంతమంది ఇట్లా అనుకుంటారు, దేవుడు నా గురించి అన్నీ తెలుసు కదా, నేనేం చేసినా కానీ దేవుడు చూస్తున్నాడు, దేవుడు నా గురించి అన్నీ తెలుసు. దేవుడికి తెలియదు అని ఎవడు చెప్పట్లా. ఆ మాటను చాలామంది తేలిగ్గా తీసుకుంటూ ఉంటారు. అరే నువ్వు పడిపోయావురా నాయన అంటే తిరిగి లేచి మరలా దేవునితో సరిగా అవ్వాలి అని ఆలోచన ఉండదు ఆడికి. దేవుడికి అన్నీ తెలుసు కదా, దేవుడికి క్షమిస్తాడులే, దేవుడికి అన్నీ తెలుసు కదా అంటూ ఉంటారు. దేవుడికి అన్నీ తెలుసు, తెలియదని అన్నట్లా. అర్థమైందా? మన ప్రతి విధానాన్ని ఆయన ఎరిగిన వాడే కాదు అని అన్నట్లా. కానీ అదే సమయంలో నా విధానాల విషయంలో ఆయన నన్ను ఎలా నడిపించ కోరుతున్నాడో దాని విషయమే నన్ను నేను అప్పగించుకోవాలి ఆయనకి. అది ప్రాముఖ్యమైనది. సో నేను అప్పగించబడకుండగా నేను దేవుని ఆత్మకు లోను కాకున్నట్లుగా నేను విన్నదాన్ని బట్టి నాకు ఎరిగిన వాడు కదా అని నువ్వు ఇష్టవచ్చిన తిరిగితే నీకు తోక కత్తిరిస్తాడన్నమాట దేవుడు. ఏమైంది? అర్థమైంది నేను చెప్పింది? సో చాలా జాగ్రత్తగా మనం ఉండాలి, ఆలోచన చేయండి. సో అందుకే ఇక్కడ చూడండి, చాలా జాగ్రత్తగా అంటున్నాడు. ఆ అటువంటి ఆత్మ మన బలహీనను చూచి మనకు ఏం చేస్తాడంట? సహాయం చేస్తాడు, మనకు సహాయం చేస్తాడు. ఎందుకు? మనకు ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు కాబట్టి. ఆయన ఉచ్చరింప సఖ్యంగా మూలుగుతో ఆత్మ తానే మనపక్షముగా విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. మనకు తెలియదు ఎలా ప్రార్థన చేయాలో. చాలాసార్లు మన ఆలోచన అంతా కూడా మన బలహీనత మీద ఉంటుంది. దేవుడు మన బలములో మన బలహీనత ఎరిగి ఉన్నాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవడమే కాదు, అదే సమయంలో మనలో ఏ బలహీనతలు ఉన్నాయో కూడా మనం ఎరిగి ఉండాలి. అది కూడా చాలా ప్రాముఖ్యం. దేవుడు ఎరిగి ఉండాలి, నేను కూడా ఎరిగి ఉండాలి. నేను ఎరిగి లేకుండా దేవుడు ఎరిగి ఉన్నాడు అనుకుంటే అది పొరపాటే. ఇప్పుడు నువ్వు నీ బలహీనత ఏంటో నువ్వు తెలుసుకోకుండా ఉండి దేవుడికి తెలుసులే అని అనుకుంటే ఇప్పుడు దానిలో నుంచి నువ్వు బయటపడాలని ఆశ ఉంది. ఇప్పుడు నువ్వు తెలియకుండానే ఉంటున్నావు కాబట్టి ఎలా ప్రార్థన చేస్తావు? అర్థమైందా నేను చెప్పింది? అంటే ఇప్పుడు దేవుడు ఎరగటమే కాకుండా ఇంకేంటి, నేను కూడా తెలుసుకొని ఉండాలి నా బలం ఏంటో, నా శక్తి ఏంటో, నా సామర్థ్యత ఏంటో, నా బలహీనత ఏంటో. అంటే దేవుడు నిన్ను చూసే విధానంలో
నువ్వు దేవునికి ఒక విధ ఒక ఆయన ఎలా చూడడానికి ఆశిస్తాడు అదే అలా కనబడతావు నువ్వు దేవునికి. ఇప్పుడు నీ లోకంలో జీవిస్తున్నావు భూమి మీద, ఇప్పుడు ఆయన పని చేసే విషయంలో ఇప్పుడు నిన్ను నీవు ఏ విధానంలో ఎట్టి సామర్థ్యం గలవాడువో, ఎట్టి శక్తి నువ్వు కలిగిన వాడువో, ఎట్టి బలము కలిగిన వాడువో, ఎట్టి బలహీనతలు నీలో ఉన్నాయో అవి నువ్వు ఎరగకుండా దేవుడికి అన్నీ తెలుసు అన్నట్లుగా. అంటే మనం తెలుసుకుంటమే కాదు మనకు అవసరమైంది, దేవుడు చేస్తాడని మనం తెలుసుకోవడమే కాదు. ఆయన చాలాసార్లు చెప్తూ ఉంటాను అనేక మార్లు, మనకు బాగా తెలిసినట్టు ఒక మాట అంటే నమ్ముట నీ వలన అయితే నమ్ము మనకు సమస్తము సాధ్యమేవుడికి, సమస్తము సాధ్యమేవుడికి దేవుడికి. నీ పని ఏంటి నా పని ఏంటి? నమ్మాలి. కష్టమైన పని తెలుసా? నమ్మటమే. అందుకే మనుషునికి ఏమవసరం? సాక్ష్యం అవసరం. నేను చూస్తే కానీ నమ్మను అంటాడు. దేవుడు ఏమంటాడు? నువ్వు చూడకపోయినా పర్లేదు కానీ నా ఎందు విశ్వాసం నుంచి నన్ను నమ్ము, నేను చేస్తాను నీ జీవితంలో అంటాడు. కానీ అతి కష్టమైనది ఏంటంటే దేవుడు చేస్తాడని నమ్మటమే కష్టమైన పని మనకి. అవునా? అవునా కదా? చెప్పండి. దేవుడు చేసేది దేవుడు చేస్తాడు, దేవుడు చేసేది దేవుడు చేయడు అని అనట్లేదు. దేవుడు మనల్ని ఎరిగినవాడు అని మనం వినటమే కాదు, అలాగే మనలను మనం ఎరిగిన వారుగా ఉండటం కూడా అవసరం మనం. ఉదాహరణకి దావీదు ఒకసారి ఒక పొరపాటు చేశాడు, ఒక తప్పు చేశాడు. ఏంటది? ఏం చేశాడు చెప్పండి? బర్షబ అనేటువంటి ఒక ఆమెతో ఆయన పాపం చేశాడు. బర్షబ అనేటువంటి ఒక స్త్రీతో ఆయన దావీదు పాపం చేశాడు. ఏం జరుగుతుంది? యుద్ధం జరుగుతుంది. యుద్ధాన్ని గురించి ఆలోచన లేకుండా మేడ మీదకి తిరుగుతున్నాడు. ఒక ఆమె స్నానం చేస్తూ ఉన్నది, చూస్తూ ఉన్నాడు. వాక్యంలో ఉన్నది ఇష్టం కలిగింది. ఆయన భర్త పేరు ఉరియా. ఉరియా అక్కడ ఉన్నాడు, ఒక సైనికుడు, ఈ బర్షబ ఒక భర్త. తను చూసి అంత అయిపోయింది, పాపం చేసేసాడు. ఇప్పుడు ఆ ఉరియాను పిలిచి, అరే నాయన నీకేం కావాలో కోరుకో, నువ్వేం కావాలో తీసుకో అంటూ ఉన్నాడు. ఒకరోజు రెండు రోజులు చూశాడు. కానీ ఉరియా మనసంతా కూడా, అయ్యా నువ్వు నాకే నువ్వు రాజువి, నాకు నా ప్రజలందరూ కూడా అక్కడ ఉన్నారు, నేను ఇక్కడ ఉండి సంతోషపడటం నాకు ఇష్టం లేదు అని ఆ ఉరియా మనసంతా కూడా యుద్ధం మీదే ఉంది. ఇక తన మనసు అర్థం చేసుకొని దావీదు ఏం చేశాడంటే ఉరియాను చంపిస్తాడు. ఎలాగా? ఒక ఉత్తరం రాసి సైన్యాధిపతికి ఉరియాను ముందు నిలబెట్టు, యుద్ధంలో శత్రు బాణం చేత అతను ఎడగొట్టి చనిపోవాలి అని చెప్పాను. చనిపోతాడు. ఇప్పుడు రెండు పాపాలు చేశాడు. ఒకటి ఉరియా అనే భార్య, ఉరియా ఒక భార్య, ఆమె పేరు బెర్షబ, పాపం చేశాడు. రెండోది ఆమె భర్తను చంపించాడు. ఇప్పుడు ఇది ఎవరికి తెలియదు అనుకున్నాడు, తనకే తెలుసు ఎవరికి తెలియదు అనుకున్నాడు. కానీ దేవుడు చూస్తున్నాడు ఈ విషయాన్ని. అయిపోయింది కదా, సరేలే గుట్టుగా పెట్టేసేద్దాం అనుకున్నాడు. కానీ దావీదు దగ్గర నాతాను అనేటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు, దేవుడు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళి నువ్వు పాపం చేసావంటే రాజు ఏం చేస్తాడు? నేను రాజునేది నువ్వు నా చెప్తావా, ఏదైనా చేసే అవకాశం ఉంది. ఇప్పుడు తెలివిగా నాతాను ఏం చేయడం ప్రారంభించాడు, ఒక ఉపమానం చెప్పాడు. నాయన ఒకటి దగ్గర ఒకటే గొర్రె పిల్ల ఉన్నది, ఒకటి దగ్గర పది గొర్రెలు ఉన్నాయి. ఇప్పుడు పది గొర్రెలు ఉన్న వాడింటికి చుట్టాలు వచ్చారు. ఇప్పుడు పది గొర్రెలు ఉన్నాయి కాబట్టి వాడు ఒక గొర్రెని తీసుకొని వాడు వధించి వాడు సంతోషంగా వారింటి వారందరితో భోజనం చేయొచ్చు. కానీ బలహీనుడిగా ఉండి ఒక్క గొర్రె ఉన్నవాడిని కొట్టి ఉన్న గొర్రెని తీసుకెళ్ళిపోయి దాన్ని వధించి దాంతో విందు చేసుకున్నారు. ఇప్పుడు తప్పెవరిది అనంటే వాడిదే అని అన్నాడు. ఎవరు? బలమైన వాడిది. అయినా ఆ తప్పు చేసింది ఎవరో కాదు, నువ్వే అన్నాడు, తెలివిగా చెప్పాడు. ఎన్నే అర్థమైపోయింది సీను దావీదుకి. వెంటనే ప్రార్థన చేయడం ప్రారంభించాడు. మీకు అర్థం? నేను ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, సో తన మటుకు తానే తెలుసు అనుకున్నాడు, చేశాను కాబట్టి నాకు తెలుసు అనుకుంటున్నాడు. ఇప్పుడు దేవుడు కూడా చూశాడు, తెలుసు. నేను ఎందుకు అంటే ఈ మాట చెప్పే విషయం ఎందుకు దీన్ని చెప్తూ ఉన్నానంటే,
సో దేవునికి అన్ని తెలుసని నువ్వు చేసి వదిలేయడం కాదు నీకు అవసరమైంది. నువ్వు దేవునికి తెలుసని కూడా నువ్వు తెలుసుకోవడం కాదు నీకు అవసరమైంది. నీకు దేవుడు కూడా తెలుసు అని తెలుసుకోవడం ఎంత ప్రాముఖ్యమో, అదే సమయంలో నీ జీవితంలో ఉన్న వాటిని కూడా నువ్వు తెలుసుకోవడం అంతే అవసరం. హల్లెలూయా. అర్థమవుతుందని చెప్పేది, నీ జీవితంలో ఉన్న వాటిని కూడా నువ్వు తెలుసుకోవడం అవసరం. దేవుడికి అన్నీ తెలుసులే, దేవుడికి అన్నీ తెలుసు అంటారు కొంతమంది. అన్నీ తెలుసు దేవుడికి, తెలియదని అన్నట్లా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అందుకే చాలా మటుకు మన బలహీనత అది చాలా పెద్ద, అదే మనకంటే ఎక్కువ, మనం జయించలేనంత ఎక్కువగా అయిపోతుంది అన్నటువంటి విధానంలోకి మనం వెళ్ళిపోతూ మనం మరలా దానికే లోన్ అయిపోతాం. అందుకే ఆ విషయంలో కూడా మనం ఎలా జయించగలగాలో మనకు సహాయం చేయగలిగేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. కొన్నిసార్లు మనము ఒంటరిగా ఉన్నప్పుడు లేదా పడుకున్నప్పుడు మనం ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి ప్రార్థన చేయని ఆశ వస్తుంది. ఆశ ఎవరు మనలో కలుగు చేసేది? పరిశుద్ధాత్మ దేవుడే. ఎందుకు? నువ్వు దేవునితో మాట్లాడడానికి. అర్థమైందా? ప్రార్థన విషయంలో నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, ప్రార్థన అంటే చాలా మటుకు మన ఆత్మతో ప్రార్థించేవారుగా ఉండం, మనసుతో ప్రార్థించేవారు, బుద్ధితో ప్రార్థన చేస్తూ ఉంటాం. అందుకే ఎంత మటుకు కూడా మన ప్రార్థన అంతా కూడా ఈ భూ సంబంధమైన దాని కొరకు వెతికేదిలాగానే ఉంటుంది. నాకు అది లేదయ్యా, నాకు ఇది కావాలి, నాకు అట్లా అంటే నేను చేయకూడదు అని అనట్లా, చేయవచ్చు, కానీ అదే విధానంలో అలవాటు చేసుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాం కదా ఎక్కువ శాతం. ఇప్పటి వరకు కూడా దేవుని కృపను బట్టి విని 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 కాస్త మార్పు జరిగింది, దేవుడు కార్యం జరిగిస్తానని నమ్ముతూ ఉన్నాను. కానీ ఒకసారి ఆలోచన చేయండి, అంతకుముందు గత జీవితంలో కావచ్చు, గత సంవత్సరాలు గడిచిన సంవత్సరాల్లో అంటే దేవుని ఆత్మ ఏ విధంగా మనలను నడిపిస్తూ మొరపెట్టడానికి ప్రార్థించడానికి ఆశిస్తూ ఉన్నాడో అటు విధానంలో మనం ప్రార్థించలేకపోతాం. కానీ ఎవరైనా ఒక వ్యక్తి నిలబడి ప్రార్థన చేస్తే అబ్బా భలే ప్రార్థన చేశాడు అనుకుంటున్నాం నేను, అవునా? అంటే ఆ వ్యక్తి మంచి పదాలు ఉపయోగిస్తాడనే, ఆ వ్యక్తి ఇంకోలాగా ప్రార్థన చేస్తాడనే కాదు. అంటే ఆ వ్యక్తి ప్రార్థిస్తున్నప్పటికి ఎలా ప్రార్థన చేయగలుగుతున్నాడు? తన బుద్ధితో చేయట్లా, దేవుని ఆత్మతో, దేవుని ఆత్మ నడిపింపు చొప్పున, దేవుని ఆత్మ తను ఎలా మొరపెట్టడానికి తను ప్రేరేపిస్తూ ఆలోచన ఇస్తుందో వాక్యాన్ని అయితే ఆ విధంగా అతను ప్రార్థన చేస్తున్నాడు. మరి మనం ఎందుకు చేయలేకపోతున్నాం అంటే మనం ఎలా అలవర్చుకున్నాం మన మనిషిని ప్రార్థన విషయంలో దేవుని ఆత్మ చేత ప్రభావితం అవ్వగలిగి దేవుని ఆత్మ చేత దేవుని ఆత్మకు లోన్ అవ్వగలిగే వారుగా మనము ఉండలేకపోతున్నాం, అవ్వలేకపోతున్నాం. అందుకే ఎంత మటుకు కూడా మనం మనుషునే చూడగలిగి ప్రభావితం చెందుతున్నాం కానీ దేవుని ఆత్మకు లోన్ అవ్వలేకపోతున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా లేదని చెప్పేది. అందుకే మన బలహీనం చూసి మనం ఎలా ప్రార్థించాలో అని మన పక్షంగా ప్రార్థన చేసే వ్యక్తిగా ఆయన ఉంటాడు. ఇంకో విషయాన్ని చేసి చెప్పి నేను ముగిస్తాను. సాధ్యమైతే ఇంకొంచెం మనం తర్వాత నేను దాని గురించి ధ్యానించి ఇంకొంచెం మనం వచ్చే ఆదివారం ఇంకొంచెం లోతుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. రోమా ఐదులో మనం గమనిస్తే ఇక్కడ ఒక మాట అంటాడు, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరించబడి ఉన్నది అంటాడు. కనబడిందన్నమాట. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో ఏం చేయబడింది? కుమ్మరించబడి ఉన్నది అని అంటాడు. నా జీవితంలో జరిగినటువంటి సంఘటన బట్టి నేను తెలుసుకున్నాను కొన్ని విషయాలు. మనం ప్రేమిస్తాం చాలాసార్లు, నేను ప్రేమ అంటే ప్రతి విషయంలో ప్రతి విధానంలో దేవుని మీద ఆధారపడగలిగి ఉండేటువంటిది అది ఎప్పటికీ విఫలం కాదు, అది ఎప్పుడు వేరే విధానంలో వెళ్ళదు, అది ఎప్పుడు కూడా లోక సంబంధంగా ఉండేటువంటి విధానంలోకి ఎప్పుడు రాదు. చాలా మటుకు తల్లిదండ్రులు బిడ్డల ఎడల ప్రేమ చూపించాలనుకుంటారు, భార్య భర్త ఎడల, భర్త భార్య ఎడల. కానీ దేవుని ప్రేమ చొప్పున అటు విధానంలో ప్రేమ కలిగి ఉండలేకపోతున్నాం. మీకు అర్థం నేను మాట్లాడుతున్నాను. ఎందుకు అంటే మనం కలిగిన భౌతిక ప్రేమ పరిశుద్ధాత్మ దేవునికి ఇవ్వలేకపోతున్నాం. ఎప్పుడైతే మనం కలిగి ఉన్న ప్రేమను పరిశుద్ధాత్మకు ఇస్తామో ఆయన ఏం చేస్తాడు? మీ ఇరువురు మధ్య మీ కుటుంబంలో దేవుని ప్రేమను కుమ్మరిస్తాడు.
అర్థమవుతుంది, జాగ్రత్త అర్థమవుతుంది. ఎప్పుడైతే ఆయన దేవుని ప్రేమను కుమ్మరిస్తాడో, ఇప్పుడు నీ భర్త నువ్వు ఎలా ప్రేమిస్తావు, నీ లోక సంబంధ ప్రేమతో ప్రేమించవు, దేవుని ప్రేమ చొప్పున ప్రేమిస్తావు. అంటే నువ్వు ఏం చేయబడుతున్నావు, నువ్వు దేవుని ఆత్మకు లోనవ్వగలిగిన వ్యక్తిగా, దేవుని ఆత్మ విధానమైన రీతిలో నేను ఎలా నడిపిస్తున్నాడో అటు విధానం లోనవ్వగలిగి నువ్వు చేస్తున్నావు. ఇప్పుడు కుటుంబం సంతోషంగా ఉంటుంది, దేవుని ఆత్మతో నడిపించబడుతుంది కనుక బిడలు ఏ విధంగా ఉన్నత స్థితిలోకి వెళ్ళగలగాలో అటు విధానంలో తల్లి ప్రార్థన చేస్తుంది, తండ్రి ప్రార్థన చేస్తాడు, బిడలు కూడా అటు భయభక్తులతో పెరుగుతారు, ఉన్నత స్థితిలోకి వారు ఎదుగుతారు. హల్లెలూయా. అరే నువ్వు మారట్లేదు, అరే నువ్వు మారట్లేదుగా ప్రార్థన చేస్తాను అంటారు, అరే నువ్వు మారట్లేదు, ఇవాడు చట్ట సహవాసాలు, వాడు ఆ సహవాసం ఈ సహవాసాలు అంటారు మళ్ళా కదా. అర్థమవుతుంది నేను చెప్పేది, అంటే మనము దేవుని ప్రేమను గురించి మాట్లాడుతూ దేవుని ప్రేమ ఎంతో గొప్పది అని చెప్తున్నాం, అదే సమయంలో మనము దేవుణ్ణి ప్రేమించడానికి కారణమేంటో మనకు తెలియట్లేదు. ప్రాముఖ్యం ప్రేమిస్తున్నాం అంటున్నాం, కానీ దేవుని ప్రేమించే మనసు నాకు ఎలా కలిగింది, ముందు పరిశుద్ధ ఆత్మ ద్వారా నా హృదయంలో దేవుని ప్రేమ విడుదల చేయబడింది. సో ఆ ప్రేమ నాలో ఉంది కనుక దేవుడు, అవును దేవుడు నా కొరకు నన్ను ప్రేమించాడు, దేవా నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నా ఈ మాట నేను చెప్తున్నాను, మీకు అర్థమవుతుందని చెప్తున్నది. పరిశుద్ధాత్మ దేవుడు నాలో దేవుని ప్రేమను కుమ్మరించకపోతే, దేవుని ప్రేమ నాలో ఉంచకపోతే నన్ను దేవుడు ప్రేమించడనే విషయం నాకు తెలియదు. ఎందుకంటే మానవ ప్రేమలో దేవుని ప్రేమ అనేది ఎప్పుడు ఉండదు అనో కదా, ఎక్కడా ఉండదు. అర్థం నేర్చుకుంటున్నారా, అర్థమవుతుందని చెప్పేది. మానవ ప్రేమలో ఎక్కడా దేవుని ప్రేమ అనేది ఉండదు. ఇప్పుడు దేవుడు నన్ను ప్రేమించాడు, నేను పాపిని అందుకే నా కొరకు వచ్చాడు అనే విషయం నాకు ఎలా అర్థమైందో తెలుసా. ఆయన దాన్ని చూపించడమే కాకుండా ఆయన వెళ్తున్నప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా నాలో యేసయ్య ప్రేమ ఏంటో అర్థమవడానికి ఆయన నాలో కార్యాన్ని చేశాడు నా హృదయంలో. ఈ ప్రేమను బట్టి నేను ఆయన ప్రేమను కనుగొన్నా. అర్థమైందని చెప్పేది. సో ఇప్పుడు నా భౌతిక ప్రేమను ఇంకో విషయం ఏంటంటే, ప్రేమ అనేది ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనది ఏంటంటే ప్రేమ. ప్రేమ ద్వారా ఏదైనా చేయవచ్చు. నువ్వు ప్రేమ కలిగి ఉంటే సమాధానంగా ఉంటావు, సమాధానం కలిగి ఉన్నప్పుడు సుఖశాంతులతో హాయిగా ఉంటావు. ప్రేమ లేనప్పుడు ఏం జరుగుతాయి, గొడవలు యుద్ధాలు, చచ్చిపోతారు, నరుక్కుంటారు, అన్నీ జరుగుతాయి. ఇప్పుడు ప్రపంచం లోకం కుటుంబం అన్నీ ఏమవుతాయి, నరకంగా ఉంటాయి. అంతేనా, అంతే కదా, అంతేనా కదా నేను చెప్పేది. ఎందుకు రోజు కొట్టుకుంటానే ఉంటారు ఇంట్లో, ప్రేమ లేదు కాబట్టి. ఎందుకు రోజు తిట్టుకుంటారు, ప్రేమ లేదు కాబట్టి. ఎందుకు సంతోషంగా ఉండలేరు, ప్రేమ లేదు కాబట్టి. అందుకే నేను ఆ మాట అన్నా. సో అత్యంత శక్తివంతమైనది ఏంటంటే ప్రేమ. ఆ ప్రేమ విషయంలో మనకు దేవుని వాక్యం చెబుతుంది, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఆ పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడింది. సో మానవ పరమైన అంటే దేవుడు ప్రేమ ఎట్టివాడో అదే మనకిచ్చాడు ప్రాముఖ్యంగా. ఒకప్పుడు మనకి తెలియవు అంటే ప్రేమ ఏంటి, ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది. దేవుని వాక్యం ఉంది, దేవుడు ప్రేమ స్వరూపి, ఆయన ప్రేమ. ఇప్పుడు నాకు ప్రేమ అనేది ఎక్కడి నుంచి తెలిసింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా తెలిసింది, ఆయన కాబట్టి, ఆయన ప్రేమ ఉంది కాబట్టి ఆయనలో అది నాకు ఇచ్చాడు. ఇప్పుడు అందుకే నేను ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నా. మానవం చేయకముందు అసలు ఏమి లేకపోతే ఏమైనా ఉందా, ఏమీ లేదు, శూన్యం శూన్యమే. ఇప్పుడు ఆయన చేశాడు, అన్నీ పెట్టాడు మనలో, ఆయన ఎట్లా ఉన్నాడు అలాగా. ఇప్పుడు అందుకే ప్రేమ అంటే ఏంటో నాకు తెలిసింది. అర్థమవుతుందని చెప్పేది. అంటే ఇప్పుడు ఈ ప్రేమను మనం ఎలా తీసుకుంటున్నాం, భౌతికంగా తీసుకుంటున్నాం చాలా మటుకు. అందుకే కుటుంబాల్లో నేను చెప్తున్న విధానంలో కుటుంబాల్లో ప్రేమ భర్త భార్యని, భార్య భర్తని, బిడలు తల్లిదండ్రుల్ని, తల్లిదండ్రులు బిడల్ని ఎందుకు సరైన విధానంలో చేయలేకపోతున్నారు. క్రైస్తవ అంటే దేవుని ఎరిగినటువంటి బిడలుగైనా వారు కావచ్చు, కుటుంబాల్లో కావచ్చు. అంటే మనం హృదయం మనలో ఉన్నటువంటి ఆ ప్రేమ మనం పరిశుద్ధాత్మకు ఇచ్చి మనం ఆయనకు లోనగలిగిన వారుగా ఉండలేకపోతున్నాం. అది మనకు తెలియదు ఎంతవరకు, ఇప్పుడు తెలుసుకుంటున్నాం కాబట్టి. ఈరోజు నేను చేయవలసిన విషయం ఏంటంటే, నేను ఏ ప్రేమను కలిగినా నా ప్రేమను పరిశుద్ధాత్మ దేవునికి నేను ఇవ్వాలి.
ఇప్పుడు ఇచ్చినప్పుడు ఏం చేస్తాడు ఆయన? నేను దేవుని ప్రేమతో ఎట్లా ప్రేమించాలో అట్టి ప్రేమతో కూడినటువంటి హృదయాన్ని నాకు ఇస్తాడు. ఆమెన్. సో ఇప్పుడు అట్టి ప్రేమ నాలో కలిగినప్పుడు నేనేం చేస్తాను? యేసయ్య నన్ను ఎలా ప్రేమించాడో, నేను ఎలా ఉన్నానో, యేసయ్య ఎలా నా కొరకు నన్ను సహించి ఇంకా నన్ను ప్రేమిస్తున్నాడో అట్లా సహించి నేను ప్రేమిస్తాను, క్షమిస్తాను, చివరి వరకు ఆ ప్రేమను కొనసాగిస్తాను కదా. సో ప్రేమ ఏది ఆశించదు, యేసయ్య ప్రేమ. నువ్వు కూడా ఏది ఆశించావు దేవుడు నాకు ఇస్తాడని చెప్తావు. ఈరోజు భౌతికంగా మనం ఆలోచన చేస్తే లోకంలో ఎలాంటి భయంకర పరిస్థితులు మనం చూస్తున్నాం. ఒకన్న స్థితికి వచ్చేసరికి బిడలు వారు ముసలివారే, తల్లిదండ్రులు ముసలివారయ్యే సమయానికి బిడలు ఎట్లా చూస్తున్నారు వాళ్ళని? భయంకరంగా కదా, చాలా బాధ కలుగుతూ ఉంది. అంటే ఇది లోక విధానం. ఒకప్పుడు అది కూడా నీకు తెలియదు చెప్పాలి అంటే. కానీ దేవుడు ప్రేమ అని వాక్యం చెబుతుంది. ఆయన ప్రేమ గనక మానవుని చేసినప్పుడు ఆ ప్రేమను మనలో యేసయ్య పెట్టాడు. ప్రేమ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? యేసయ్య దగ్గర నుంచే వచ్చింది, దేవుని దగ్గర నుంచే వచ్చింది. కానీ ఇక్కడ అంటున్నాడు, ఆ దేవుని ప్రేమను నేను ఎరగడానికే పరిశుద్ధాత్మ దేవుడు అనే వ్యక్తి ఈ లోకానికి వచ్చి యేసయ్య చనిపోయిన తర్వాత ఆయన ఇలా చనిపోవడానికి కారణం నిన్ను ప్రేమించాడనే విషయాన్ని నీకు స్పష్టంగా రూఢీపరచడానికి ఆయన మనలో తన ప్రేమను కుమరించాడు. ఆమేన్. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ ప్రేమను బట్టి నువ్వు తెలుసుకుంటున్నావు, అవును యేసయ్య నా కొరకు వచ్చాడు, నన్ను ఎంతగా ప్రేమించాడని. సో కుటుంబ విధానాల్లో ప్రతి విషయంలో, కేవలం కుటుంబ విధానాలనే కాదు, అనేది ప్రతి విధానంలో ప్రతి విషయంలో నేను నా జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రభావితం అవ్వగలిగి పరిశుద్ధాత్మ దేవునికి లోనవ్వగలిగిన వ్యక్తిగా ఉన్నప్పుడు ఆయన చేసే కార్యాలు చాలా అద్భుతమైన నా జీవితంలో ఉంటాయి. ఆమెన్. నా జీవితంలో అద్భుతంగా ఉంటాయి. సో ఆ అద్భుతమైన విధానంలో నేను చూడాలి అంటే నేను ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ దేవుని చేత లోనవ్వగలిగే వ్యక్తిగా, ప్రభావితం అవ్వగలిగే వ్యక్తిగా ఉండాలి, లోనవ్వగలిగే వ్యక్తిగా ఉండాలి. అదే ఇంగ్లీష్లో ఈల్డింగ్ టు ద స్పిరిట్ అంటే ఆత్మకు లోనవ్వుతూ ఉండాలి ఎల్లప్పుడు కూడా. ఉదాహరణకి ఇంకా బాగా అర్థం కావాలంటే ఇప్పుడు అయస్కాంతం తీసుకోండి. రెండు అయస్కాంతాలు తీసుకుంటే మనం దగ్గరకు పెడతా ఉన్నప్పుడు మనం దూరం నుంచి అది అతికించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఏమవుతూ ఉంటుంది? అది దగ్గర అంటే ఆకర్షిస్తూ ఉంది కదా, అంటే లోన్ అవుతూ ఉంది. మీకు అర్థమైందని చెప్పింది ఉదాహరణ. సో మన దగ్గర అది అది చూస్తా ఆ శక్తి చాలా బలంగా వాటి మధ్య ఉంటూ ఉంటుంది. సో అది సో అట్టి విధానంలో మనం లోన్ అవ్వాలి దేవుని ఆత్మకు, పరిశుద్ధాత్మకు. ఎప్పుడైతే మనం అట్టి విధానంలో దేవుని ఆత్మకు లోన్ అవ్వగలుగుతామో ఆయన పని విధానం మన జీవితంలో సంపూర్ణంగా మనం చూస్తాం. సో ఎందుకు ఆయన ఎంతగానో ప్రభావితం చేస్తూ ఉన్నప్పటికీ, ఆయన పని చేయడానికి మన దగ్గరకు వచ్చి ప్రయత్నిస్తున్నప్పటికీ మన హృదయం కఠినమైపోవటం, మనం లోనవ్వగలిగే వారిగా లేకపోవటం, మనం లోబడలేని వారిగా అయిపోవటం, సో వీటన్నిటిని బట్టే ఆయన మనలో సంపూర్ణతను తీసుకురాలనేటువంటి వాడిగా అయిపోతున్నాడు. సో ముందు ఏదైనా ఒకటి జరగకపోతే నా జీవితంలో ఏ విధమైనటువంటి మార్పు ఉండదు. అంటే ఎలా నేను మాట్లాడుతున్నానంటే, ఇప్పుడు భూమిలో నేను విత్తనాన్ని విత్తాలి అంటే నేను ఖచ్చితంగా భూమిని బద్దలు కొట్టాల్సిందే, పగలగొట్టాల్సిందే, అవునా కదా? పగలగొట్టాలి, బద్దలు కొట్టడం, భూమిని బద్దలు కొట్టదు ఏందయ్యా అంటారా? భూమిని బద్దలు కొట్టడం అంటే నా ఉద్దేశంలో భూమికి ఏదో ఒక చిన్న గుంత తీయటమో అంటే చేస్తా, అవునా కదా? దున్నటం. సో ఈ నేను చేసే ఈ ప్రక్రియ ద్వారా ఏం చేస్తున్నా? భూమిని పగలగొడతా ఉన్నా. మీకు అర్థమవుతుందా? సో అలాగే నా హృదయం కఠినమైపోయినప్పుడు నా హృదయం కూడా ఏమవ్వాలి? అది పగలగొట్టబడాలి. సో అలా పగలగొట్టబడకపోతే, బద్దలు చేయబడకపోతే కార్యం జరగదు. సో చాలా మనం ఎందుకు లోను కాలని వాడుకుంటున్నాం దేవుని ఆత్మ కంటే? ఎక్కువగా సమస్యలు ఒక ఆమె ఉంది దాచిపల్లి గ్రామంలో, పరిచయం చేస్తాడు దగ్గర సంఘంలో. వాళ్ళ భర్త ఏదో పొరపాటు చేశాడు, అయిపోయింది, అన్ని పరిష్కరించబడ్డే. దేవుడు ఎట్లా వారి కుటుంబం అవమానపరచబడకుండా దేవుడు మంచి అది పూర్తిగా ఆయన కూడా విడిపించబడేటట్టుగా దేవుడు చేశాడు దాన్ని. ఆయన కూడా విడిపించబడ్డాడు దాని నుంచి పూర్తిగా, ఏ సంబంధం లేదు ఆయన చేసిన పొరపాటుకి.
కానీ వాళ్ళ భర్త క్షమించాలి, వాళ్ళ భార్య ఆయన క్షమించలేకపోతుంది. మాటికి ఇలా చేశాడు, ఇలా చేశాడు, ఇలా చేశాడు. నేను మొన్న మాట్లాడుతున్నప్పుడు నాకు అన్నీ తెలుసయ్యా అనంది. మరి అన్నీ తెలిసి ఎందుకు చేయలేకపోతున్నావు నువ్వు అన్నా. నాకు అది రావట్లేదు అంటుంది. నువ్వు చచ్చిపోతే ఏం చేస్తావన్నా. దేవుడు నిన్ను పిలిచి నువ్వు చచ్చిపోయి క్షమించలేదు అందువలన నరకంలో పడితే ఏం చేస్తావు నువ్వు అని అన్న. దానికి సమాధానం లేదు ఆమెకి. సమాధానం చెప్పడం మాత్రం నాకు అన్నీ తెలిసాయా, అన్నీ తెలిసాయా నాకు అంటుంది. నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా, ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాన్ని, ఆమె దేనికి లోన్ అవుతూ ఉన్నది, దేని చేత ప్రభావం అవుతుంది ఎక్కువగా జరిగిన దాన్ని బట్టి అంతేనా. అదే 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 ఆమె ఆలోచన చేస్తూ ఆలోచన చేస్తూ ఆలోచన చేస్తూ ఆలోచన చేస్తూ దానికి ప్రభావితం అయిపోయి దానికి లోన్ అయిపోయింది. అందుకే నేను ముందు ప్రారంభంలో చెప్పింది. సో కనం అంటే మనం దేనికి చేత ఏదో ఒక చేత ఏదో ఒక దాని చేత మనం ఎప్పుడు ప్రభావితం అవుతూనే ఉంటాం, ప్రభావితం చెందుతాం, ప్రభావితం అవుతాం. సో ప్రభావితం చెందుతూ ప్రభావితం అవుతూ ముందుకెళ్తున్న విధానంలో ఎక్కడ ఒక సమయానికి వచ్చేసరికి దానికి ఖచ్చితంగా ప్రభావితం చెందుతూ అవుతున్నాం కనుక దానికి లోన్ అవుతాం. ఇప్పుడు ఆమెలో కఠిన హృదయం కలిగింది. సో కఠిన హృదయం కలగడానికి కారణం ఏంటి? కఠిన హృదయం అయిపోయి నేను క్షమించలేకపోతున్నానని మాటి మాటికి ఆమె అనడానికి కారణం ఏంటి? దేనికి లోనైంది ఆమె? దేవుని ఆత్మగా లోనైంది ఆమె. దేనికి ప్రభావితం చెందుతూ దేనికి ప్రభావితమైన వ్యక్తిగా మార్చబడిందో దానికి లోనైంది. ఇప్పుడు దానికి లోనైంది కనుకే దేవుని ఆత్మకార్యం ఆమెలో జరగట్లేదు. ఈరోజు కూడా చాలామంది కుటుంబాలు ఇలాగే ఉన్నాయి. అందుకే దేవుని ప్రజలుగా ప్రియులారా మనం నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఏంటంటే మన ఆత్మను ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధాత్మకు లోనవ్వగలిగే విధానంలో ఆయన మన జీవితాలను, ఆయన మన ఆత్మను ప్రభావితం చేస్తూ నిత్యము మండగలిగినటువంటి విధానంలో మనము దేవుని ఆత్మకు లోనవ్వగలిగిన ప్రజలమై మనము ఉండాలి. సో ఎప్పుడైతే అలా ఉంటామో ఖచ్చితంగా ఆయన మన జీవితంలో చేసే ప్రతి విధానంలో ఆయన ఎలా సంపూర్ణ పరచగొడతాడో అట్టి విధానంలో మనం సంపూర్ణ విధానంలో ఆయన మనల్ని మన జీవితం పనిచేస్తాడు, అటు నడిపిస్తాడు. అటు దేవుని కృప మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుని ఆత్మకు ప్రభావితం అవ్వగలిగి దేవుని ఆత్మ చేత మనము లోన్ అవ్వగలిగి దేవుని ఆత్మతో లోన్ అవ్వగలిగిన కొలది ఆయన మనలో సంపూర్ణతను తీసుకొచ్చినట్లుగా తన పనిని మనలో దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధ ఆత్మ దేవుడు జరిగించునుగాక. ఆమేన్. అందరం తలలో ఉంచుతామా? అందరం తలలో ఉంచుతాం, ప్రార్థన చేస్తాం. ఒక క్షణం నిన్న వాక్యాన్ని బట్టి ఒక క్షణం. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ఒక క్షణం అందరం ప్రార్థిస్తాం, ఒక క్షణం అందరం ప్రార్థిస్తాం. నిన్న వాక్యాన్ని బట్టి ఒక క్షణం ప్రార్థిస్తాం. ప్రియ పరిశుద్ధ ఆత్మదేవ మీకు వందనాలు, ప్రియ పరిశుద్ధ ఆత్మదేవ మీకు వందనాలు, ప్రియ పరిశుద్ధ ఆత్మదేవ మీకు వందనాలు. ఒక క్షణం అడుగుదాం. దేవా పరిశుద్ధాత్మదేవుడా, నా జీవితంలో నీవెట్టి ప్రభావితమైన విధానంలో ఉండకూడుతున్నావు, నీ ద్వారా నేటి ప్రభావితమైన వ్యక్తిగా నినడానికి నువ్వు ఆశిస్తున్నావు. అట్టి విధానంలో నేను నీకు ప్రభావితమైన వ్యక్తిగా ఉండడానికి సహాయం చేయండి. ఆ విధానంలో నైనా నీకు నీ ఆత్మకు నేను లోన్ అవ్వగలిగిన వ్యక్తిగా ఉండడానికి సహాయం చేయండి. అయ్యా నువ్వు నడిపిస్తావు, బోధిస్తావు, బలహీనతని అందు సహాయం చేస్తావు, ప్రార్థన అందు సహాయం చేస్తావు. అలాగే దేవా నేను ప్రేమ విషయంలో నాకు సహాయం చేస్తావు. ఈరోజు నేను తెలుసుకున్నాను ప్రభా, ఇదిగో ఈరోజు ఈ దినము మొదలుకొని పరిశుద్ధాత్మదేవ నాలో మాలో అందరిలో సంఘములో నీ ఆత్మకు లోనవ్వగలగడానికి సహాయం చేయండి. నీ ఆత్మ విషయమైనటువంటి ప్రభావితమైన రీతిలో నీ ఆత్మకు ప్రభావితం అవే కొలది నీ ఆత్మకు లోనవ్వగలిగిన వారుగా ఉండడానికి సహాయం చేయండి. నీకు వందన. చిన్నగా ఒక్కసారి స్వరం ఎత్తి అందరూ కూడా ఒక్క చిన్న మాట చెప్పండి, ఒక చిన్న మాట చెప్పండి. విషయానికి వందనాలు. నన్ను నేను నీకు లోబరుచుకున్నట్లుగా యా నన్ను నేను నీకు నీ ద్వారా పరిశుద్ధాత్మదేవ నీ ద్వారా నేను ప్రభావితం అవడానికి సహాయం చేయి. వందనాలు. మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. చిన్న ప్రార్థన చేయండి, చేయండి. ఒక క్షణం చేయండి పిల్లరా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రియులు సహోదరులు ఎజ్రా ప్రార్థన చేస్తారు. మైక్లో చేయనా.
పరిశుద్ధుడా 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 ప్రేమ గల తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా దేవా, నీకు వందనాలు స్తుతులు స్తోత్రములయ్యా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, పరిశుద్ధ ఆత్మదేవ, నీకు వందనాలు అయినా, నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు. మేమయ్యా నీ ఎద్దరు నీ పరిశుద్ధాత్మకు మేము లొంగబడి ప్రతి ఒక్కరినైనా పరిశుద్ధాత్మ పొందుకున్నైనా ప్రతి ఒక్కరినైనా అన్ని భాషలు మాట్లాడి నీళ్ళు ఉండడానికి సహాయాన్ని దయచేయండి తండ్రి. నైనా నూతన ఆత్మని నడిపించండి తండ్రి. అయ్యా దయచేయండి ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. ఇంకా నేను 700 అభిషేకమునైనా నేను దయచేసినైనా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ అయ్యా ప్రారంభం నుండి అంతం వరకు మీరు మా మధ్య ఉండి నైనా మా ప్రార్థనలనైనా విన్నారని నమ్ముచ్చు ఈ చిన్న ప్రార్థనేసే నామం అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. యెషయా మీకు వందనాలు. ఇదేనా ప్రత్యేకంగా మీరు మాతో మాట్లాడినందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. నీ ఆత్మకు మేము లోనవ్వగలిగిన వారుగా ఉండడానికి సహాయం చేయండి. లార్డ్ హెల్ప్ అస్ టు ఈల్డ్ టు ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. యెషయా పరిశుద్ధాత్మదేవా, పరిశుద్ధాత్మకు మేము నిత్యము నిత్యము నీకు నిత్యము మేము లోనవ్వగలిగిన ప్రజలమై ఉండడానికి సహాయం చేయమని అడుగుతున్నాం. ఈరోజు మేము నేర్చుకున్నటువంటి వాక్య భాగం మా జీవితంలో నిత్యం పనిచేసి ఒక నూతన అనుభవంలోనికి ఒక నూతన విధానంలోనికి మేము నడిపించబడే ప్రజలు ఉండడానికి సహాయం చేయండి. స్తుతిస్తూ వందనాలు చెల్లిస్తూ ఇంకా అనేకమైన విధానాల ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరి స్థిరపరిచి సంఘంలో అద్భుతమైన విధానం కార్యాలు జరిగించమని స్తుతిస్తూ చేరవలసిన ప్రతి ఒక్కరిని కూడా నైనా దీవించండి. వారు ప్రతి పరిస్థితులు ప్రతి అవసరాలు ప్రతి కొరతలు ప్రతి ఒక్క పరిస్థితులు అన్నిటి నుంచి విజయము దయచేయండి. స్తోత్ర కృపతో నింపమని వందనాలు చెల్లిస్తూ స్తుతిస్తూ మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ నజరేయుడైన యేసునామములో ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. తండ్రి అన్న దేవుని ప్రేమ, కుమారుడైన యేసు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు మనకు సకల పరిస్థితులకు నిత్యం ఎల్లప్పుడు పరిశుద్ధాత్మ దేవుని తోడై ఉండి నడిపించి సహాయం చేయనుగాక, ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగు చేయనుగాక, ఆమేన్ ఆమేన్ ఆమేన్.